दयचे मुझे रहा बोमडोल कलाकार मुझे रे महिला चाल मंद महिला बोना बतकम कलाकार दयचे वारी कलाकार गौरव స్థానిక ఎమ్మెల్యే గారు తోలి ముఖ్యమంత్రి వర్ను తాడికొండ రాజయ్య గారిని అదే విధంగా ఇక్కడ సబ్జెక్ట్ గా తీసుకొని వారసుడిగా అవడితో ముందుపోయే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జానపద కళా మహోత్సవ పేరుతో ఒగ్గు కళాకారులే కాకుండా ఎస్సి ఉపకులాల్లో ఉన్న అన్ని వారి కుల వృత్తుల్లో ప్రధానంగా కళాకారులు సింధు కళాకారులు ఒగ్గు కళాకారులు అదే విధంగా బుడగగంగ కళాకారులు అదే విధంగా దక్కలి కళాకారులు అదే విధంగా అనేకల్లో అనేక మంది కూడా మరి కళనే ఆరాధిస్తూ వారి పాట ద్వారా మాట ద్వారా అలసిపోయిన ప్రజల మరి కష్టాన్ని మర్చిపోయే విధంగా కళలను ప్రదర్శిస్తారు. అది ముఖ్యంగా వేసవి కాలంలో ఎండాకాలం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం తెలంగాణ టాగ్ లైన్ అన్న మన నీళ్లు మన నిధులు మన నియమకాలు మన ఆత్మ గౌరవం మన కళలను పోషించడం ఆరాధించడం అంత గొప్పగా ఈ రోజు మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే వీటన్నిటికంటే మనం కళను మనం ప్రదర్శించడానికి ఒక కార్యక్రమం చేద్దాం. మంత్రి గారికి హైదరాబాద్ లో చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది. వచ్చిన కారణం నేను పోతాను. రైతు బంధు 10000 ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, ఎన్ని తీర్లా స్కీమ్ ఉండాలి. ఈ రోజు ఇంకో ఆలోచన చేశాడు కేసీఆర్ గారు. దళితులు పేదోలు కాబట్టి దళితులకు 10 లక్షలు ఇచ్చే ఏర్పాటు మొన్ననే ఇచ్చాం. మీ ఊళ్ళో పుట్టి కుటుంబాలునే మొత్తం విస్తరించారు. మొత్తం రాజయ్య గారు చదువుతారు ఈ ఊరంతా ఇచ్చేయగా ఇల్లు కూడా ఉన్నాయి. 3000 ఇచ్చిన రాజయ్య గారి చేతులు పెట్టిన ఇప్పుడు 3000 ఇల్లు 340 ఇల్లు కూడా వస్తాయి. మీటా కన్నా కట్టుకుంటే కూడా ఏర్పాటు చేశారు. ఒక మంచి ఆలోచనతో కేసీఆర్ గారు గుర్తున్నారు. మీ సర్పంచ్ గారు ఒక 2 కోరికలు దాటి నేను అంబేద్కర్ విగ్రహం కూడా ఆయన మన మహనీయుడు ఒక దళితులకు సంబంధించిన వ్యక్తిగా పేద కుటుంబాల ఆదర్శమూర్తి ఆయన చేపట్టే నేను మంత్రి అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా రాజయ్య గారు ఎమ్మెల్యే అందరం రాష్ట్ర స్థాయిలో జానపద కళాకారులకు ఉగ్గు కళాకారులకు మహిళలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో కూడా పాల్గొనడం నేను అదృష్టమే భావిస్తున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జానపద కళాకారులకు జానపద కళాకారులకు కానీ అదే తీరుగా ఉగ్గు కళాకారులకు పెద్ద గౌరవం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులను
జానపద కళాకారులు వివిధ కళాకారులందరినీ కోరుతున్నా మీ వృత్తిని కొనసాగించండి మీకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడి కళలు పనిచేసే అవకాశం ఎక్కడ కూడా చేయకుండి విరమించకండి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీకు సానుకూలంగా ఉన్నాడు మీకోసం కొన్ని చేసేందుకు ఇంకా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ సందర్భంగా